10 square divided by 10 square divided by 99 vanda divided by 99 ikkada okati 10 square divided by 101 vanda divided by 101 101 okatla 101 shesham entha minus 1 శేషం ఎంత మైనస్ ఒకటి. ఎప్పుడైతే మీకు మైనస్ వచ్చిందో అన్ని డిజిట్ల తర్వాత పెట్టుకొని ప్లస్ మైనస్ వేసుకుంటూ వెళ్ళండి. ఎప్పుడైతే ప్లస్ వచ్చిందో దాన్ని యాడ్ చేసుకుంటూ వెళ్ళండి, దాన్ని యాడ్ చేసుకుంటూ వెళ్ళండి. ఒకటి రెండు మూడు నాలుగు డివైడెడ్ బై 99. దయచేసి ఇటువంటి ప్రాబ్లమ్స్ని 99 అంటే 9 తోటి చెయ్యండి, 11 తోటి చెయ్యండి, అవన్నీ స్కూల్ లెక్కలు, రైట్? 99 ఏంటి, రెండు డిజిట్ల తర్వాత స్లాష్ పెట్టుకోవాలి, యాడ్ చేసుకోవాలి. డివైడెడ్ బై 99, 34 ప్లస్ 42, ఆన్సర్ ఎంత 46. 34 ప్లస్ 42 ఆన్సర్ ఎంత 46. ఆర్ యు ఆల్ విత్ మీ? 12 34 డివైడెడ్ బై 101, 12 34 డివైడెడ్ బై 101, ఇది ఎంత ఆన్సర్? ఆన్సర్ 12 × 10 స్క్వేర్ ప్లస్ 34 డివైడెడ్ బై 101, 10 స్క్వేర్ డివైడెడ్ బై 101, 10 స్క్వేర్ డివైడెడ్ బై 101 ఏమవుతుంది? మైనస్ 1. 34 మైనస్ 12 ఆన్సర్ ఎంత? 22. ఎప్పుడైతే ఇక్కడ మైనస్ వచ్చిందో రెండు డిజిట్ల తర్వాత ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్, ఎప్పుడైతే ఇక్కడ ప్లస్ 1 వచ్చిందో రెండు డిజిట్ల తర్వాత ప్లస్ ప్లస్ ప్లస్, రెండు డిజిట్ల తర్వాత ప్లస్ ప్లస్ ప్లస్. ప్లస్ ప్లస్ అంటే దాని అర్థం ఏంటంటే మీకు బేసిక్ మ్యాథమెటిక్స్ తెలియకపోతే నేనేం చేయలేను సార్. 1 2 1 2 1 2 1 2 1 2 డివైడెడ్ బై 101, రెండు డిజిట్ల తర్వాత స్లాష్ పెట్టుకోండి. 101 కాబట్టి ప్లస్ మైనస్ ఇది క్యాన్సిల్ అయిపోయింది, ఇది క్యాన్సిల్ అయిపోయింది. ఆన్సర్ ఎంత? 0. ఆన్సర్ ఎంత? 0, రైట్? వినయ్ కొంచెం జాగ్రత్తగా విను కన్నా, రెండు డిజిట్ల తర్వాత ప్లస్, దాని తర్వాత రెండు డిజిట్లకు మైనస్, దాని తర్వాత ప్లస్, దాని తర్వాత మైనస్, ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ అలా కంటిన్యూ అవుతుంది, అలా కంటిన్యూ అవుతుంది. అలా మీకు 99 ఇస్తే ఇదేమవుతుంది? 1 2 1 2 1 2 1 2 డివైడెడ్ బై 99, రెండు డిజిట్ల తర్వాత స్లాష్ పెట్టుకోండి, రెండు డిజిట్ల తర్వాత స్లాష్ పెట్టుకోండి. ప్లస్ 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 ప్లస్, 4 12 48 ఆన్సర్ 48. అర్థమైందా సార్? ఇది మీకు ఆ స్టూడెంట్ అడిగిన కానిస్టేబుల్ పేపర్లో ఉన్న క్వశ్చన్ తీసుకొని దానికి బెటర్ అప్రోచెస్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, బెటర్ అప్రోచెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఆర్ యు ఆల్ విత్ మీ? రైట్? ఆర్ యు ఆల్ విత్ మీ? సో ఇక్కడ మనకు క్వశ్చన్ ఏమొచ్చింది? 2000 + x, 2000 + x అనేది 99 తోటి డివైడ్ అవుతాయి. ఇది 0 0, 20 20 + x ఈజ్ 99, ఎక్స్ వాల్యూ ఎంత? 79. ఎక్స్ వాల్యూ ఎంత? 79. ఇక్కడ 2000 టూ డిజిట్స్ తర్వాత ప్లస్ మైనస్, మైనస్ 20 + x ఈజ్ 101, ఎంత యాడ్ చేయాలి సార్? ప్లస్ 20, 121. 2000కు ఏ నంబర్ని యాడ్ చేస్తే, 2000కు ఏ నంబర్ని యాడ్ చేస్తే 7తో డివైడ్ అవుతుంది, ఆ నంబర్ మినిమం నంబర్, 7తో డివైడ్ అవుతుంది, 11తో డివైడ్ అవుతుంది, 13తోటి డివైడ్ అవుతుంది. 7 11 13 అంటే రైట్ హ్యాండ్ సైడ్ నుంచి మూడు డిజిట్ల తర్వాత ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ అలా కొనసాగుతుంది. అది 7 11 13 యొక్క సూత్రము. దాని తర్వాత 27 37 27 37 ఒక సూత్రము. రైట్ హ్యాండ్ సైడ్ నుంచి మూడు డిజిట్ల తర్వాత స్లాష్ పెట్టుకోవాలి, మూడు డిజిట్ల తర్వాత స్లాష్ పెట్టుకోవాలి. వాటిని కూడుకుంటూ వెళ్ళండి. ఎందుకు కూడుకుంటూ వెళ్ళండి? ఆన్సర్ 1 వచ్చింది కదా సార్, 10³. 10³ అంటే 1000, 1000 / 37 అదెంత? 1, రైట్?
I hope the idea it is clear. 99 is 9 into 11. 99 is 9 into 11. Are you all with me? 101 is, 101 is, right? 101. 10 square divided by 101. 10 square divided by 101.